రొయ్యల కూర తయారు చేసే విధానం. ముందుగా మనం నూనె పోసుకోవాలి. నూనె వేడిగా అయిపోయింది. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి దాన్ని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయండి. సో అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపించుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో టమాటాలు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు బాగా మగ్గిపోయినాయి, చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిసేపు మూత వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా వేగిపోయినాయి ఉల్లిపాయలు టమాటాలు. మరి ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో ముందుగా మనం పసుపు ఉప్పుతో బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేయాలి. పచ్చిరొయ్యలు అండి ఇవి, భీమవరం పచ్చిరొయ్యలు. సో వాటిని ఒకసారి బాగా ఉల్లిపాయలు టమాటాలతో కలిపి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందామండి. ఇందులో ఏమి మసాలా వేయే అవసరం లేదు. ధనియాలు 3 స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు నానబెట్టి పెట్టుకున్నాను నేను. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ వచ్చి కొబ్బరి తురిమండి, డ్రై కొబ్బరి అండి. బస్ ఈ 3 వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి. సో మన రొయ్యలు కూడా బాగా వేగుతున్నాయి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆ వాటర్ ద్వారా ఉల్లిపాయలు కూడా టమాటాలు ఇంకా బాగా మగ్గుతూ ఉంటాయి. రొయ్యలు బాగా ఉడికిపోయినాయండి ఇప్పుడు. సో అందులో ఈ మసాలాను వేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా కూర అంతటికి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మరలా మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి. చూడండి, వాటర్ శాతం చాలా తగ్గిపోయింది. రొయ్యలు బాగా మగ్గినాయి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకున్నాం. అలాగే కారం 2 టీ స్పూన్లు కారం వేసుకున్నాం. ఒకసారి కలుపుకోవాలా బాగా. తర్వాత ఇందులో కాశ్మీరీ లాల్ మిర్చి, ఇందులో మిర్చి ఉండదు కానీ కలర్ మంచిగా ఎర్రగా కనపడటానికి 1 స్పూన్ వేసాను అది కూడా. ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒకసారి.
ఇప్పుడు అందులో ఇందాక మిక్సీ పట్టిన మసాలా గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి సో అది కూడా కలిసేటట్టు ఆ మిగిలింది సో కొంచెం వాటర్ వేసుకున్నాను నేను దాంతో పాటు కలిపి సో వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి ఉంచాలి చూడండి ఒక 5 నిమిషాల వరకు అలాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి చక్కగా గ్రేవీ టైప్ వచ్చేస్తుంది అంతాను ఇంకా కొంచెం వాటర్ ఉంది సో మధ్య మధ్యలో అలా కలుపుకొని మూత పెట్టుకుంటా ఉండాలి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత సిమ్లోనే ఉడకనివ్వాలండి ఎందుకంటే రొయ్యి కదా చాలా తొందరగా ఉడికిపోతుంది సార్ అండ్ కలర్ ఎంత మంచిగా వచ్చిందో సో ఆల్మోస్ట్ అలా అయిపోయి వచ్చింది చూడండి కూర చక్కగా గ్రేవీ వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా కొద్దిగా కూర వేసుకుంటే చాలా ఎక్కువ అన్నానికి కలుపుకోవచ్చు కూర రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా